ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ మైనార్టీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ అజ్మతుల్లా వారి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గోరంట్లలో హిందూపురం పార్లమెంట్ మైనార్టీ సెల్ కార్యదర్శి అజ్మతుల్లా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అధికారం అహంకార దాహార్తికి ముస్లిం మైనార్టీల ఆడబిడ్డ మిస్మా బలైంది. పొంగనూరు నందు బ్రహ్మర్షి స్కూల్ నందు చదువుతున్న మిస్బా అనే ముస్లిం మైనార్టీకి చెందిన అమ్మాయిని స్థానిక వైఎస్ఆర్సీపీ నేత కుమార్తె స్కూల్ ఫస్ట్ రావాలని, స్కూల్ ప్రిన్సిపల్ ద్వారా ఆత్మహత్య దిశగా ప్రేరేపించే విధంగా చేసి అమ్మాయి మరణానికి కారణమయ్యారు. కాబట్టి దీనికి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో నిరసన ఉధృతం చేస్తామని చెప్పారు. ముస్లిం మైనార్టీల జోలికొస్తే కబడ్దారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ మైనార్టీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ అజ్మతుల్లా, తెలుగుదేశం మండల కార్యదర్శి ఫిరోజ్, తాజ్ రెస్టారెంట్ షామీర్, మెకానిక్ అమానుల్లా, మహబూబ్ బాషా మాజీ వార్డ్ మెంబర్ ఉస్మాన్ ఖాన్ పీరా, బూదిలి హుస్సేన్ సాబ్, కొండాపురం నయూబ్, మెకానిక్ రఫీక్, బాబు ఖాన్, గౌనివారిపల్లి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి స్కూల్ బ్రహ్మర్షి పాఠశాలలో ఒక వైసీపీ నాయకుడి అఘాతం కోసం ఒక ముస్లిం పాప బలి అయినది. విషయం ఏమంటే, ఆ పాప ర్యాంకు పరంగా స్కూల్లో బాగా చదువుతూ మిస్బా అనే ముస్లిం మైనార్టీ పాప బాగా చదువుతూ మంచి మార్కులు తెచ్చుకుంటుండగా ఒక వైసీపీ నాయకుడి కుమార్తె విషయంలో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి రమేష్ కుమార్, సునీల్ కుమార్, రమేష్ ప్రిన్సిపాల్ కూతురు తో ఒక స్కూల్ పాపను తీసి ఇచ్చి డిస్మిస్ చేసి ఆ పాప మనసును గాయపరిచి ఆ పాప ఉద్దేశం కుంగి ఇబ్బంది పడింది, కుంగిపోయి మనసులో ఇబ్బంది పడి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మేము గోరంట్ల ముస్లిం మైనార్టీలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. వారిపై కఠినంగా శిక్షించాలని చెప్పి, వారిపై వారికి తగిన దాన్ని చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. ముస్లింలపై మన ఈ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో చాలా వరకు ముస్లింలకు అన్యాయం జరుగుతుంది. గతంలో కూడా మొన్న కర్నూలులో సలాం అనే కుటుంబము రోడ్డున బాడిపడి నంద్యాలలో, కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్డున బాడిపడి లాస్ట్ వాళ్ళ కుటుంబం అంతా ఆత్మహత్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటివి చాలా ఈ వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలపై చాలా వరకు అఘాతాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. కాబట్టి దీనిపై మేము ఖండిస్తూ, ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొని, ఈ వైసీపీ ప్రభుత్వం మేల్కొని ముస్లింలపై జరుగుతున్న అన్యాయంపై ఒక చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఇంకో విషయం అంటే, ఒక ముస్లిం కులం పైన కాదు, ప్రతి ఏ ఒక్క కులం కూడా అన్ని కులాలకు కూడా ఏ న్యాయం జరగలేదు. అన్ని విధాలా ముస్లింలపై, ముస్లింలు కాదు అందుకు ఏ ఒక్క కులానికి కూడా న్యాయం జరగలేదు, అందరిపైన కూడా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మేము ఈ సభాముఖంగా, మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేయమనగా, ముస్లింలపై కాదు అందుకు ఏ ఒక్క కులానికి కూడా న్యాయం జరగలేదు, అందరిపైన కూడా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మేము ఈ సభాముఖంగా, మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేయమనగా, ముస్లింలపై ఇంకా ఇంకో విధమైన ఏమిటంటే, ముస్లింల మైనార్టీల ఏమి పథకాలు కూడా తీసేసినారు, రంజాన్ తుఫా తీసేసినారు, మరి దుల్హన్ స్కీమ్ కూడా తీసేసినారు, ఇంకా కొన్ని స్కీమ్లు మైనార్టీ లోన్లు అయితే అన్ని విధాలా ముస్లింలు అనుగుతా వస్తున్నారు. ఇమాం మోదన్లు కూడా, ఇమాం అంటే మసీదులో మా గురువులు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మసీదులకు కూడా ఇమాం మోదన్లకు గౌరవేతాలు ఇస్తున్నారు, అవి కూడా తీసేసినారు. కాబట్టి అది అనేక విధాలుగా ముస్లింలకు అరుగుదొక్కు వస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖబర్దార్, నేను చెప్తాను, జరగబోయే ఎలక్షన్ లో నువ్వు నీకు బుద్ధి చెప్తాం, నీకు ఓడిస్తాం అని చెప్పి కూడా మేము ఈ సభాముఖంగా చెప్తున్నాము.
లేదంటే నువ్వు మీ ప్రభుత్వంగా మీ మా మీద చేస్తున్న దాడులు మానుకోకుండా పోతే రేపు పొద్దునేమో సీఎం ఆఫీస్ కూడా దాడి చేస్తామని చెప్పి కూడా మైనార్టీ తరఫున మేము చెబుతున్నాం. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగినటువంటి ఘటన, ఈ సంఘటన నిజ్వాణి అమ్మాయి పదో తరగతిలో టాపర్ ర్యాంక్ లో చదివి ఈ అమ్మాయి ఎక్కువ బాగా చదివి మార్కులు వచ్చినందున వైసీపీ నాయకుడు తన కూతురుకు రాలేదని బాధతో ఆ అమ్మాయికి ప్రిన్సిపాల్ సహాయంతో వేధింపులతో టీసీ ఇచ్చి ఆ స్కూల్ నుంచి టీసీ ఇచ్చి పంపించారు. దీంతో అవమానంతో ఆ అమ్మాయి మానసిక దీంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈ అమ్మాయికి కారకులైనటువంటి అతని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి అతని ఆ వైసీపీ నాయకుడికి తగిన బుద్ధి చెప్పాలని, తగిన చర్యలు తీసుకుంటూ అతని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. పాఠశాలలో ఒక వైసీపీ నాయకుడు అంటున్నారు ఇది గొడవ మారిందని పాప చెప్పడంతో ఆమె తండ్రి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసి ఒత్తిడి తెచ్చారు. ప్రచారం జరుగుతుందని పదో తరగతి చదువు పరీక్షలకు దగ్గర వస్తుండటంతో విశ్వాలయ పాఠశాలలో నుంచి వెళ్తూ ఆ పాప మానసికంగా ఆ పాపకి ప్రిన్సిపాల్ నుండి వైసీపీ నాయకుడిని బంధువర్గం నుండి వాళ్ళ నుండి చాలా ఒత్తిడులు కారణంగా ఆ పాపని టీసీ ఇచ్చి స్కూల్ నుండి బయటికి పంపించేసి వేరే స్కూల్. ఆ పాప వేరే స్కూల్కి పోతూ అక్కడ విమడలేక చాలా మానసికంగా ఇబ్బందులు పడుతూ ఆ పాప తల్లిదండ్రులకి ఏమి చెప్పుకోలేక ఆ పాపకంతు ఇంకా నేను దీంతో ఇంకా నాయకుడు చేస్తామంటే దీన్ని నేను తట్టుకోలేక నేను ఎట్లన్నా కానీ మీరు ఇబ్బంది పడద్దండి అని తల్లిదండ్రులకి ఒక లెటర్ మాదిరిగా రాసి ఆ పాప ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీ ముస్లింలకే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక కులం అనేది కాదు ఎవరైనా బిడ్డ అంటే అందరికీ బిడ్డ అవుతుంది, స్టూడెంట్ అంటే అందరికీ స్టూడెంటే. అటువంటిది ఆ పాపని ఇంత మానసికంగా ఆ పాపని వేధించే చిత్రహింసలకు గురి చేయడం చాలా ఇదిగా ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వము ఇటువంటి ఒక్కటి కాదు చాలా వరకు జరుగుతున్నాయి, ఇటువంటి చేయడం చాలా దారుణంగా ఉంది. జరగబోవు రాబోవు దినాల్లో దీనికి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంది. ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఈ చిన్న మీటింగ్ ఏమిటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అన్యాయమే కానీ ఎవరికి న్యాయం లేదు. ఒక ఆడపుత్ర అయితేమి లేదా ఒక బీదవారికి సహాయం చేయడంలో కానీ వీళ్ళు విఫలమైనారు. ఈ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆయన చేసే విధానం ఏమాత్రము లేదు. అన్ని అవకతవక విధానంలో చెడ్డ పేరు తెచ్చుకుంటూ ప్రభుత్వానికి తెలుగుదేశం వాళ్ళకి రెచ్చగొట్టుతూ తెలుగుదేశం వాళ్ళు మా నాయకుడు చెప్పాడు మొన్న తగ్గేది లేదన్నాడు, ఏ విషయంలో కూడా మేము తగ్గేది లేదు మా నాయకుడిని చూసి. ఈ తెలుగు వైసీపీ వాళ్ళు చేస్తాండే అన్యాయాలకి మా మిస్బా చిత్తూరు జిల్లా పలమనేర్ పాఠశాలలో జరిగిన ఈ అమ్మాయికి అన్యాయము వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని కోరుతూ వైసీపీ నాయకులు చేసిన అరాచకాలను వాళ్ళపైన కేసు పెట్టి వెంటనే చర్య తీసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను.